ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల మీద ఇప్పటికే ప్రజలకి ఒక నమ్మకం ఒక క్రెడిబిలిటీ ఉంది అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి అయితే ఆ నమ్మకం కాస్త ఇప్పుడు ఒమ్మయ్యే అవకాశం ఉందా అదును చూసి ఒక దెబ్బ తగులుతుందా ప్రజలకంటే ఖచ్చితంగా అవునైనా చెబుతున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం రైస్ కార్డుల్లో దాదాపు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రేషన్ కార్డులు ఇప్పుడు తగ్గించేశారు అంటే సింపుల్గా చెప్పాలంటే రేషన్ కార్డులు పీక్పారేశారనమాట అవన్నీ కూడా ఎందుకు అంటే ప్రభుత్వం పెట్టిన కొన్ని మార్గదర్శకాల మేరకు ఇలా చేశారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు నెలసరి ఆదాయం గనక ఉంటే వాళ్ళకి ఈ రైస్ కార్డులు ఉండవు అనేది అంతేకాకుండా సొంత కార్లు ఉన్నవాళ్ళు వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు అలాగే ఆదాయపు పన్నులు రిటర్న్లు కలిగిన వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వివిధ కేటగిరీలను చూసి లెక్క వేసి మరీ కట్ చేశారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇవన్నీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు కాదు ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలే రేషన్ కార్డు పొందడానికి బియ్యం కార్డు పొందడానికి అర్హుల అనర్హుల దానికి ఈ నిబంధనలన్నీ పాటించాలి కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు ఇంతకు ముందు ప్రభుత్వాలు పాటించలేదు అంతే తప్ప అంతకుమించి పెద్దగా తేడా ఏమీ లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ మొత్తం బడుగులు అందరూ కూడా అంటే రేషన్ దుకాణాల్లో పెద్ద ఎత్తున బడుగులందరూ కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు దీని మీద నిన్నటి వరకు ఇవి అన్నీ ఇచ్చారు కదా ఇప్పుడు ఏంటి ఇలాగా కట్ చేసేయడం అనేది ఇప్పుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం సో అయితే ఈ నిర్ణయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తీసుకున్నప్పటికీ కరోనా కారణంగా ఎన్నాళ్ళు కార్డులు కటింగ్ జోలికి అయితే పోలేదు ఇప్పుడు మాత్రం ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లక్షల్లో ఈ రేషన్ కార్డులను ఏరిపారేశారు ఏపీలో మొత్తం మీద కోటి యాభై రెండు లక్షల డెబ్బై వేల కార్డులు ఉండగా అందులో ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల కార్డులను తొలగించారు దీనివల్ల ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే చెడ్డ పేరు అయితే వచ్చింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ తప్పదు అర్హులైన వాళ్ళకి పేదలకి అన్నీ అందాలి అంటే అనర్హులకు రేషన్ కార్డులు తొలగించాలి అనేది కూడా ప్రభుత్వం చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి